ఆధ్వర్యంలో అన్నదానం सोसाइटी सर्विसेज मरियु मेप्मा आध्वर्यंलो प्रपंच निराश्रयुल दिनोत्सवम् एपी एमसेट फलितालो राष्ट्र स्थाई र्यांकुलु साधिंचिन एसडीआर आकांक्ष कलाशाल विद्यार्थुलु నాటు సారాయి తయారీదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిఐ లలితాదేవి ఏపీ ఎంసెట్ ఫలితాల్లో న్యూక్లియస్ విద్యార్థుల సంచలన ఫలితాలు దళిత అడ్వకేట్ హత్య సంఘటనను తీవ్రంగా ఖండించిన ఆంధ్రప్రదేశ్ దళిత గిరిజన సమైక్య సంఘం నాయకులు ఏపీ ఎంసెట్ లో ఉత్తమ ర్యాంకులు సాధించిన రావుస్ కళాశాల విద్యార్థులు गन्नी सेवा ट्रस्ट तरफ निरुपेद सोदरी की बीरवा सायं नंद्यल पट्टण निराश्रयुलकु आरटीसी बस स्टैंड एदुरुगा स्पंदन अंधुल संक्षेम संघं आध्वर्यंलो अन्नदानं निर्वहिंचारु नंद्याल वन टाउन एसआई अशोक वाईएसआरसीपी लीगल सेल अध्यक्षुडु प्रताप रेड्डी माधव रेड्डीलु मुख्य अतिथुलुगा हाजरै अन्नदान कार्यक्रमान्नि स्पंदन अंधुल संक्षेम संघं अध्यक्षुडु चंद्रशेखर आध्वर्यंलो प्रारंभिंचारु ई संदर्भंगा वारु मात्लाडुतु अन्नी दानालकन्ना अन्नदानं एंतो गोप्पदानमन्नारु మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్న సంక్షేమ సంఘం వారి ఆశయం గొప్పదని ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పుణ్యం లభిస్తుందన్నారు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు అందుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు స్పందన బ్లైండ్ అసోసియేషన్ తరపున ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి మా సీఏ గారిని నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది మా సీఏ గారి తరపున నేను కూడా వన్ టౌన్ పోస్టర్న ఈ రోజు అటెండ్ అవడం జరుగుతుంది చాలా సంతోషకరంగా ఉంది చాలా దీనికి చాలా మంది దాతలు కూడా సహకరించారు వాళ్ళందరికీ కూడా నేను మా పోలీస్ వారి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగం చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు స్పందన బ్లైండ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల రెండవ శనివారం అన్నదానాన్ని కార్యక్రమం నిర్వహిస్తున్నారు అన్ని దానాల కల అన్నదానం చాలా గొప్పదంటారు వీరు ఈ అసోసియేషన్ స్థాపించిన వీళ్ళు తన యొక్క మానసిక వైఫల్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్కరికి అన్నదానం చేయాలని అనే ఉద్దేశం రావడం చాలా మంచి ఉద్దేశము ఇలాంటి ప్రోగ్రాం వీళ్ళు ప్రతి నెల కాకుండా వీలుంటే నెల కనీసం 4 సార్లు నిర్వహిస్తే చాలా బాగుంటుంది అదేవిధంగా వీళ్ళకి ఏదన్నా సహాయ సహకారాలు కావాలన్నా మా వంతు సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము ఇంతవరకు స్పందన బ్లైండ్ పీపుల్ ద్వారా అందులకు పెన్షన్ కార్యక్రమాలు భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగేది కానీ ఈ కరోనా టైంలో పెన్షన్ లేకుండా ఓన్లీ ప్రతి ఒక్కరికి బస్టాండ్లో చాలామంది బీదవారు మరియు వికలాంగులు అయితేనేమి పేదవారికి అయితేనో ఒక పూట భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది స్పందన బ్లైండ్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఇట్లాంటివి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి ఎవ్రీ మంత్ ప్రతి సెకండ్ సాటర్డే ఇట్లాంటివి అన్నదాన కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు కాబట్టి అన్నదానం అనేది ఎంతో గొప్పదైనది అన్నం మనము అన్నదానం ఎప్పుడూ వృధా చేయకూడదు ఇట్లా ఎన్నో సేవలు చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం నందన పట్టణంలో మున్సిపల్ శాఖ వారు నిర్వహిస్తున్న నిరాశ్రయుల షెల్టర్లో సైలజ సొసైటీ సర్వీసెస్ మరియు మెప్మా ఆధ్వర్యంలో ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సైలజ సొసైటీ సర్వీసెస్ నిర్వాహకులు మరియు మెప్మా వారు మాట్లాడుతూ పట్టణంలోని నిరాశ్రయులు నిరుపేదలు ఎవ్వరూ లేని వారికి ఆశ్రయం కల్పిస్తూ ఈ షెల్టర్లో వారికి అన్ని సౌకర్యాలు అందిస్తున్నారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మాజీ కౌన్సిలర్ పాంశావలి మాట్లాడుతూ ఈ షెల్టర్లో భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారని ఇది ఎంతో మంచి సేవ అని అన్నారు దాతలు ముందుకు వచ్చి సహకారం అందించాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చొరవతో నిరాశ్రయులకు ఒక షెల్టర్ను ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు
నిర్వాహకులు అందిస్తున్న సేవలకు సహకారం అందించాలని కోరారు. అనంతరం నిరాశ్రయులకు బెడ్షీట్లను పంపిణీ చేశారు. ఈ ప్రపంచ నిరాశ్రయ దినోత్సవంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా బాగా వీళ్ళకు అన్ని సదుపాయాలు, భోజన సదుపాయము, బాత్రూమ్ లెట్రిన్ టాయిలెట్స్ సదుపాయాలు, పడుకోవడానికి బెడ్లు, అన్ని సదుపాయాలు కల్పించి సొసైటీల ద్వారా వీటిని నిర్వహించడం జరుగుతుంది. మన శైలజ సర్వీస్ సొసైటీ వారు కూడా దీంట్లో బాగా అనుభవం ఉన్నవాళ్ళు. ఎన్నో దాదాపు 7 సంవత్సరాల నుంచి ఈ సేవా సంస్థలో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అలాగే మా ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఇట్లా అన్న మేము సర్వీస్ సొసైటీ సర్వీస్ సొసైటీ తరఫున ఒక ఆశ్రమం ఏర్పాటు చేస్తామని మా నాని మా సిస్టర్ అడగడము, దాన్ని నేను ఆయన దృష్టికి తీసుకుపోవడము, వెంటనే ఆయన మెమ్మా వారికి చెప్పించి శాంక్షన్ చేయడం కూడా జరిగింది. కాబట్టి మా ఎమ్మెల్యే గారికి కూడా, శిల్ప రవిచంద్ర గారు కిషోర్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సర్వీస్ సొసైటీని ఇక్కడికి వచ్చిన నిరాశ్రయులే కాకుండా మిగతా ఎవరైనా బయట వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళందరినీ ఇక్కడికి తెచ్చి ఇక్కడ వాళ్ళకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి అందరినీ ఇక్కడికి తీసుకురావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు నిరాశ్రయుల దినోత్సవంలో 7 సంవత్సరాలు మనం ఇట్లాగా నిరాశ్రయుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. కాబట్టి ప్రభుత్వము ఇటువంటి వాళ్ళకందరికీ అవకాశాన్ని కల్పించింది. ఎవరు కూడా రోడ్ల పక్కన పడుకోకుండా ఆకలితో బాధపడకుండా ఒక ఆశ్రయం అనమాట, ఒక గూడు, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండొచ్చు. తర్వాత భోజనము, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనము వాళ్ళు సొసైటీలు వాళ్ళే పెడుతున్నారు. తర్వాత ఎవరైనా సరే ఒకవేళ పని చేసుకోగలిగే స్తోమత ఉన్న వాళ్ళు కూడా బయటికి వెళ్ళి పని చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఉండొచ్చు షెల్టర్లో. ఇది ప్రభుత్వము నిరాశ్రయుల కొరకు ఏర్పాటు చేసిన మంచి గొప్ప నిజంగా ఉద్దేశముకు సదుపాయాలు ఏర్పాటు చేశారు. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకా ఎవరన్నా ఉంటే కూడా, నిరాశ్రయులు ఉంటే తీసుకొని వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి నిరాశ్రయులకు హెల్త్ చెకప్ చేయించడం జరుగుతుంది. తర్వాత దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది ఈ సంస్థ పెట్టి ఇప్పుడు 2 మంత్స్ అవుతుంది. గతంలో 5 సంవత్సరాల నుంచి బయట పెట్టిలో కూడా నడపడం జరుగుతుంది నిరాశ్రయుల వసతి గృహం. ప్రతి ఒక్కరూ ఈ ఆశ్రమాన్ని యూజ్ చేసుకోవాలని. దీంట్లో రకరకాలైన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఎవరైనా దాతలు ఉంటే కూడా వీళ్ళను ఆదుకోవచ్చు. వాళ్ళ బర్త్డే ఫంక్షన్లు కానీ, ఏదన్నా వాళ్ళకి దానం చేయాలని ఉంటే అట్లా దుప్పట్లు కానీ, అన్నదాన కార్యక్రమం కానీ చాలామంది చేస్తుంటారు. అట్లే వాళ్ళు ముందుకు వచ్చి ఈ సంస్థను, ఈ నిరాశ్రయులను ఆదుకోవాలని అందరూ కోరుకుంటూ ఈరోజు నిరాశ్రయుల సందర్భంగా పాంక్షావలన్న మెప్మా సిబ్బందితో కలిసి జరపడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడిసిన్ ఫలితాల్లో ఎస్డిఆర్ ఆకాంక్ష కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి తమ సత్తా చాటుకున్నారు. అగ్రికల్చర్ మెడిసిన్ లో ప్రణతి రాష్ట్ర వ్యాప్తంగా 40వ ర్యాంకు సాధించింది. ఎన్టీఆర్ ఆకాంక్ష కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ శనివారపు కొండారెడ్డి మాట్లాడుతూ, కళాశాల ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే ఎంసెట్ లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం జరిగిందని అన్నారు. ప్రణతి అగ్రికల్చర్ మెడిసిన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 40వ ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించిందన్నారు. అదేవిధంగా 1000లోపు ర్యాంకులు ఒకరు, 2000లోపు ఇద్దరు ర్యాంకులు సాధించారన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించడానికి 20 సంవత్సరాల అనుభవం కలిగిన అధ్యాపకులు ఇచ్చిన శిక్షణ ఎంతో తోడ్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విడుదలైన ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాల్లో ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కాలేజ్ అద్భుతమైన ఫలితాలు రాబట్టింది. ఈరోజు మాకు టాప్ స్టేట్ 40th ర్యాంక్ రావడంతో పాటు 1000లోపల 2 ర్యాంకులు, 2000లోపల 4 ర్యాంకులు, 4500లోపల 5 ర్యాంకులు రావడం జరిగింది. మొత్తం 64% మంది విద్యార్థులకు ఈరోజు సీట్లు మేము అందించామని చెప్పడం చాలా గర్వంగా ఉంది. అతి తక్కువ స్ట్రెంత్తో మొదటి సంవత్సరమే ప్రారంభించిన సంవత్సరంలోనే ఇంతటి అద్భుతమైన ఫలితాలు వచ్చినందుకు దాన్ని కృషి చేసిన మా ఉపాధ్యాయులు, మా టీం ప్రిన్సిపల్స్ అందరికీ నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అందరికీ మన నంద్యాల చుట్టుపక్కల కర్నూలు జిల్లా, అన్ని జిల్లాలు, రాయలసీమ జిల్లాలకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. అద్భుతమైన ఫ్యాకల్టీని ఎంతో దూరాల నుంచి రాజస్థాన్, హైదరాబాద్, బెంగళూరు, ఇక్కడ ఎక్కడ కాకుండా మంచి టీంని మేము తీసుకొని వచ్చాము. ఇది ఇంకా ఆరంభం మాత్రమే. ఆరంభంలోనే స్టేట్ 40th ర్యాంక్ తెచ్చామంటే మునుముందు ఇంకా ఎన్నో మెడికల్ సీట్లు, ఐఐటి సీట్లు సాధించే దిశగా మేము ముందడుగు వేస్తున్నాము. నంద్యాలలో మన ఆకాంక్ష ఉండగా మనం వేరే చోటుకి ఎందుకు వెళ్ళాలి అనే
ఒక భావన పేరెంట్స్ అందరిలో క్రియేట్ చేయడమే మా ముఖ్య ఆకాంక్ష. దానికోసమే నేను మా ఫ్యాకల్టీ మొత్తం నిరంతరం కష్టపడుతూ ఇంకా మంచి ర్యాంకులు మన నంద్యాల నుంచి అందిస్తామనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ సంవత్సరం ఇక్కడ కొత్తగా కాలేజీ స్టార్ట్ చేసి కొండారెడ్డి సారు చైతన్య నారాయణలో ఉన్నటువంటి ర్యాంకులకు ధీటుగా నంద్యాలలో కూడా ర్యాంకులు తెప్పించాలి, నంద్యాల నుంచి ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకి స్టూడెంట్స్ వెళ్తూ ఉన్నారు కాబట్టి మన ఏరియాలోనే మనం వాటికి ధీటుగా ర్యాంకులు తేవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కాలేజీని స్థాపించడం జరిగింది. 23 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లెక్చరర్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే మాకున్నటువంటి కొద్దిపాటి తక్కువ మంది జనంతోనే మేము ఈరోజు స్టేట్ ఏపీ ఎంసెట్లో 40 ర్యాంకు తెచ్చినందుకు మేము గర్వపడుతున్నాము. ఏ కాలేజీకి తగ్గిపోకుండా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ర్యాంకులు సాధిస్తామని చెప్పి మేము ధీమాగా చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాస్ నుంచి అమ్మాయి ఎస్డిఆర్ స్కూల్ని చదువుతూ ఉంది, ఇంటర్ కూడా ఇక్కడే చదివింది. ఏపీఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. టీచర్స్ చాలా టీచింగ్ చాలా బాగుంది, కేర్ బాగా తీసుకుంటున్నారు, అందువల్లనే 40 ర్యాంక్ తెచ్చుకోగలిగింది. నాకు ఏపీఎంసెట్లో స్టేట్ 40th ర్యాంక్ వచ్చింది. నేను 8th క్లాస్ నుంచి ఎస్డిఆర్ స్కూల్లోనే చదువుతున్నాను. అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ అంతా చాలా బాగుంది, వాళ్ళు తీసుకున్న కేర్ అండ్ అటెన్షన్ వల్ల ఇది పాసిబుల్ అయింది. ఐమ్ ప్రియా అండ్ ఇట్స్ అన్ వెరీ గుడ్ ఆనర్ ఫర్ ఎస్డిఆర్ వరల్డ్ స్కూల్ దట్ వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ 48th ర్యాంక్ ఇన్ ది ఏపీఎంసెట్ అండ్ వీ ఆర్ స్ట్రైవింగ్ హార్డ్ సిన్స్ 8th క్లాస్ దట్ వీ హ్యావ్ వెరీ గుడ్ కోచింగ్ సిన్స్ 8th క్లాస్ హ్యావింగ్ నీట్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఇన్ వీ ఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ ర్యాంక్స్ ఈవెన్ ఇన్ టీఎస్ఎంసెట్ అండ్ నీట్ అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ ప్రోగ్రామ్ ఓవర్ హియర్ అండ్ విల్ హ్యావ్ టీచర్స్ హియర్ అండ్ ఈవెన్ దే విల్ బి వెరీ గుడ్ కేరింగ్ ఫర్ అస్. మా కూతురు సంగీత వచ్చేసి ఇదే స్కూల్లో 9th క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఇక్కడే చదువుతుంది. తర్వాత ఈరోజు వెలువడించినటువంటి ఏపీఎంసెట్ ఫలితాల్లో మా అమ్మాయికి మంచి ర్యాంకు సాధించడం ఈ యొక్క స్కూలు స్టాఫ్ అదేవిధంగా ఈ స్కూల్లో ఉన్నటువంటి టీచింగ్ వల్లనే ఇంత ర్యాంకు మంచి ర్యాంకు సాధించదని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ ర్యాంకు సాధించినందుకు ఈ స్కూలు యాజమాన్యానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను సంగీత ఇక్కడే 8th క్లాస్ నుంచే చదువుతున్నాను. నాకు ఇంత మంచి ర్యాంక్ రావడం, ఇంత మార్క్స్ రావడానికి ఇక్కడ ఉన్న స్టాఫే ముఖ్య కారణం. వాళ్ళు చాలా బాగా కోచింగ్ ఇచ్చారు మాకు, అందుకు నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాను. నంద్యాల ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సెట్ పరిధిలోని 5 మండలాలలో నాటసారాయి తయారీదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిఐ లలితాదేవి హెచ్చరించారు. ఈ సందర్భంగా నంద్యాల ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ స్టేషన్ లో సిఐ లలితాదేవి మీడియాతో మాట్లాడుతూ నంద్యాల ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సెబ్ పరిధిలోని 5 మండలాలైన నంద్యాల, పాణ్యం, గడివేముల, బండాత్మకూరు, మహానంది మండలాలలో నాటు సారాయి తయారు చేయరాదని, బెల్లం ముడిసరుకు బెల్లం ఊటలను ఉంచుకోరాదని తెలిపారు. అట్టి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిళ్లు కలిగి ఉండడం నేరమని, వారికి 8 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరుగుతుందని అన్నారు. ఎవరైనా సారాయి తయారీదారులు, విక్రయదారుల వివరాలు తెలిస్తే తమకు తెలియజేయాలని, అట్టి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. 9440902588 కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయవలసిందిగా కోరారు. నంద్యాల ప్రొఫెషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సెబ్ స్టేషన్లో మొత్తము 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాలలో గడివేముల మండలము, బండాత్మకూరు మండలము, పాణ్యము, తర్వాత నంద్యాల, మహానంది మండలాలు. ఈ మండలాల్లో ఎవరైనా సరే వ్యక్తులు నాటు సారాయి తయారు చేసిన తర్వాత నాటు సారాయి తయారీకి ఉపయోగించే బెల్లాన్ని రవాణా చేసిన తర్వాత బెల్లపు ఊటను ఇది బల్క్గా ఎక్కడైనా పెట్టి ఉన్నా వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. దీనితో పాటు మద్యం బాటిళ్ళు అంటే మన ఇది ఎండి నా అదరు రాష్ట్రాల నుంచి తెచ్చుకున్న లిక్కర్ బాటిళ్ళను కానీ మన స్టేట్లో ఉన్న బాటిళ్ళను కానీ తీసుకొని అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిల్స్
ఎవరు తెచ్చుకున్నా వాళ్లకు కేసు రాసి 8 సంవత్సరాల ఇంప్రిజన్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి సమాచారం ఎవరి దగ్గర అయినా ఉంటే మాకు తెలియజేయవలసిందిగా కోరణమవుతుంది. అట్లాంటి వాళ్ళ మీద దాడులు నిర్వహించి వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది. కాబట్టి మీ అట్లాగే మీ పేర్లు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇలాంటి సమాచారం ఏదైనా ఉంటే మాకు తెలియజేయవలసిన నంబరు 9440902586 ఈ నంబర్కు ఖచ్చితంగా తెలియజేయవలసిందిగా కోరడమైనది. ప్రకటించిన ఏపీ ఎంసెట్ ఫలితాల్లో నంద్యాల న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు సంచలన ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా స్థానిక కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాంతినికేతన్ విద్యా సంస్థల గౌరవ సలహాదారు సుధాకర్, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ మురళీధర్ రెడ్డిలు మాట్లాడుతూ విద్యార్థులకు ఉత్తమ శిక్షణ అందించడం ద్వారా అద్భుత ఫలితాలను సాధించారని తెలిపారు. అప్డేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను అనుసరిస్తూ విద్యార్థులకు అవసరమైన శిక్షణను చక్కని ప్రణాళికతో అందించడం ద్వారా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను, శిక్షణ అందించిన అధ్యాపకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. పరీక్ష ఫలితాలు ఏవైనా ర్యాంకులు న్యూక్లియస్ అకాడమీవే. మొన్న ప్రకటించిన జేఈ మెయిన్స్ జేఈ మెయిన్స్ పరీక్షల్లో, నిన్న ప్రకటించిన జేఈ అడ్వాన్స్ పరీక్షల్లో, నేడు ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో న్యూక్లియస్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఎంసెట్ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో టి సుధాకర్ 1920 ర్యాంక్, హర్షవర్ధన్ 2845 ర్యాంక్, తర్వాత ఎస్ మేఘన 3631 ర్యాంక్, తర్వాత కే నిఖిత 5051 ర్యాంక్ సాధించారు. వీటితో పాటు బైపీసీ విద్యార్థులైన నవీద్ బాషా 1181 ర్యాంక్, తర్వాత కే సౌమ్య 3025 ర్యాంక్, మహిర 4749 ర్యాంక్, రూపశ్రీ 5291 ర్యాంక్, అఫ్సానా 5432 ర్యాంక్. వీటితో పాటు ఇంకా ఫలితాలు అద్భుతంగా మా విద్యార్థులు సాధించారు. అతి తక్కువ మంది విద్యార్థులతో మేము ఈ ఫలితాలు సాధించాము. ఈ అద్భుత ఫలితాలు సాధించి కళాశాల పేరు నిలబెట్టిన మా విద్యార్థులకందరికీ, అహర్నిశలు కృషి చేసిన మా అధ్యాపకులందరికీ మరియు తల్లిదండ్రులకందరికీ కళాశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో అద్భుతమైనటువంటి ప్రతిభ చూపి క్వాలిఫై అయినటువంటి న్యూక్లియస్ విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. క్వాలిఫై అవ్వడమే కాకుండా బెస్ట్ ర్యాంక్స్ అంటే ఎంపీసీలో మరియు అలాగే బైపీసీలో రెండింటిలో కూడా మరి అద్భుతమైన స్కోర్తో మంచి ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అందులో ముఖ్యంగా ఎంపీసీ నుంచి 110.11 మార్క్స్తో టి సుధాకర్ 1920 ర్యాంక్, స్టేట్ 1920 ర్యాంక్. మరి ఈ విద్యార్థి జేఈ మెయిన్స్లో కూడా మంచి ర్యాంక్ సాధించాడు, అలాగే జేఈ అడ్వాన్స్డ్ కూడా నంద్యాల కాలేజీల్లో చదివి నంద్యాల నుంచి జేఈ అడ్వాన్స్డ్కి సెలెక్ట్ అయినటువంటి విద్యార్థి ఒకే ఒక విద్యార్థి, అది న్యూక్లియస్ కాలేజ్ నుంచే. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ తీసుకున్నా ఐపీఈ దగ్గర నుంచి ఐపీఈ, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, ఈరోజు వచ్చినటువంటి ఎంసెట్ రిజల్ట్స్ అన్నీ రాష్ట్ర స్థాయి నేషనల్ వైడ్ ఎగ్జామినేషన్స్లో కూడా న్యూక్లియస్ విద్యార్థులు నంద్యాల కర్నూలు జిల్లా స్థాయిలో క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. పేరు తెలుగు సుధాకర్, నేను న్యూక్లియస్ కాలేజ్లో చదివాను. మా సార్ వల్ల, కృషి వల్లనే నేను ఎంసెట్లో 1920 ర్యాంక్ తీసుకోగలిగాను. నవీద్ భాష, నేను ఇంటర్ నుంచి ఇదే కాలేజ్లో చదివాను. ఎంసెట్లో 1181 ర్యాంక్ వచ్చింది. ఇదంతా మా కాలేజ్ వల్ల లెక్చరర్స్ ప్రోత్సాహం వల్ల జరిగింది. అంటే ఇదంతా జరిగింది. న్యూక్లియస్ జూనియర్ కాలేజ్ ఐ హావ్ సెక్యూర్డ్ 3631 ర్యాంక్ ఇన్ ఏపీ ఎంసెట్. నేను ఇంటర్ ఇక్కడే చదివాను. నేను చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ రిజల్ట్ వచ్చినందుకు నా ర్యాంక్ 5051. నా లెక్చరర్స్ని, మా పేరెంట్స్ని థ్యాంక్ చేస్తున్నాను. వాళ్ళు నన్ను బాగా గైడ్ చేశారు, మోటివేట్ చేశారు ఈ ర్యాంక్ తెచ్చుకోవడానికి. థ్యాంక్ యూ. నా పేరు సౌమ్య. నాకు ఈ ఎంసెట్లో 3025 ర్యాంక్ వచ్చింది. నేను అందుకు నా అధ్యాపకులకి, తల్లిదండ్రులకి ధన్యవాదాలు చెప్తున్నాను. పేరు రూపశ్రీ. నాకు 5000 ర్యాంక్ వచ్చింది. ఇంత మంచి కాలేజ్లో చేర్పించినందుకు ఫస్ట్ మా పేరెంట్స్కి, అలాగే ఇంత మంచి ర్యాంక్ వచ్చినందుకు మా లెక్చరర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను.
నంద్యాలలో దారుణంగా హత్యగా వింపబడిన దళిత అడ్వకేట్ సుబ్బరాయుడు హత్యకు కారకులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ దళిత గిరిజన సమైక్య సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ దళిత గిరిజన సమైక్య సంఘం నాయకులు డుమావత్ స్వామి నాయక్, సోమవరపు రవికిరణ్, మేకల లింగస్వామి, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యులు మాట్లాడుతూ దళిత నాయకుడు సుబ్బరాయుడు దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, హత్యకు కారకులైన వారిని చట్టపరంగా శిక్షించాలని కోరారు. పోలీసు అధికారులను, జిల్లా కలెక్టర్ను కలిసి న్యాయం చేయాలని కోరడం జరుగుతుందన్నారు. దళిత నేతను దారుణంగా అమానుషంగా దాడి చేసి మట్టుబెట్టడం బాధాకరంగా ఉందన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత గిరిజన సమైక్య సభ్యులు పాల్గొన్నారు. నంద్యాల శివారు ప్రాంతంలో దళిత నాయకుడు సీనియర్ న్యాయవాది అయినటువంటి సుబ్బరాయుడు గారిని అతి దారుణంగా చంపడం జరిగినది. ఆ యొక్క విషయాన్ని మేము తెలియచుకోవడానికి ఎస్సీ ఎస్టీ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులం అందరం ఇక్కడికి రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉన్న దళిత గిరిజన నేతలు కూడా మాతో పాటు వచ్చి ఉన్నారు. ఏమంటే ఇటువంటి యొక్క సంఘటనలు మరియు పునరావృతం కాకుండా పోలీసులు కఠినంగా ఆ దారుణ హత్య చేసినటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేసి చేయవలసిందిగా మేము కోరుతున్నాము. దాంతో రేపు ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కూడా ఈ యొక్క జరిగిన సంఘటనని మేము వాళ్ళకి తెలియపరిచి వాళ్ళకి రిప్రజెంట్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు డిఎస్పీ గారిని కూడా కలిసి ఈ యొక్క సంఘటనని వెంటనే ఖండించి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం. సుబ్బరాయుడు గారిపై దుండుగుల హత్యను ఖండించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనం ఒక్కసారి అతనిపై జరిగినటువంటి దాడిని మనం చూసినట్లయితే ఎంత పాశవికంగా, అమానుషంగా, చాలా అవమానకరంగా దాడి చేసినటువంటి వైనాన్ని ఖండించవలసిన ఆవశ్యకత ఏదైనా ఉంది. పోలీసు వ్యవస్థ కూడా వీటిలో సరైనటువంటి పద్ధతిలో ఎంక్వైరీ చేసి వారు ఉన్నటువంటి వ్యక్తులను జరుగుతున్న ఊహాగానాలకు అని అడ్డుకట్ట వేసి ఏది వాస్తవమో ఏది అవాస్తవమో అని తెలిసి వాటికి సరైన పద్ధతిలో వారికి నేర శిక్ష వేపించవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా ఈ యొక్క పత్రికా విలేకరులు ఈ వైనాన్ని ఎండగట్టిని బహిర్గతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజనులు తెలుపుతున్నాను. ఈ సమావేశం కూడా దళిత సంఘాలు కానివ్వండి, అదేవిధంగా జిల్లా ఎస్సీఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ బృందం కూడా ఇవాళ డిఎస్పీ గారిని మధ్యాహ్నం కలుస్తాము. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అలాగే నిందితులకు కఠిన శిక్ష వేయడం అని చెప్పేసి మేము తీవ్రంగా తెలియజేస్తున్నాము. మరి రేపు కలెక్టర్ గారిని మరియు జిల్లా ఎస్పీ గారిని కూడా కలిసి ఇక నివేదిక తయారు చేసి ఆ కుటుంబానికి బాసటగా జిల్లా ఎస్సీఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలోని రాహుల్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఏపీ ఎంసెట్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకును సాధించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక కళాశాలలు ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ సుంకయ్య మాట్లాడుతూ అగ్రికల్చర్ మరియు మెడిసిన్లో బ్లెస్సీ రాష్ట్ర స్థాయిలో 1634వ ర్యాంక్, సుమశ్రీ 4182వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్లో 32 మంది విద్యార్థులు, అగ్రికల్చర్లో 11 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించి కళాశాలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారన్నారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు. ఈరోజు వెలువడిన ఏపీ ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ మరియు ఇంజనీరింగ్ విభాగంలో కూడా రావుస్ విద్యార్థులు ఎప్పట్లాగానే రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని తెలియజేస్తున్నాం. అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో చూస్తే జి షలీమా బ్లెస్సీ 116.47 మార్కుతో రాష్ట్ర స్థాయిలో 1634 ర్యాంకు, ఎం షమీరా 108.63 మార్కులతో 3072 ర్యాంకు, ఎం సుమశ్రీ 101.38 మార్కులతో 4182, హర్షితాబాయ్ 102.89 మార్కులతో 4204 రాష్ట్ర స్థాయి ర్యాంకు. అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా 5000 లోపు 5 మంది విద్యార్థులు మరియు 10000 లోపు ర్యాంకు బైపీసీ విభాగంలో 11 మంది విద్యార్థులు కూడా రాష్ట్ర స్థాయిలో తీసుకొచ్చారు. అలాగే ఇంజనీరింగ్ విభాగం నందు కూడా కె రాహుల్ అనేటువంటి విద్యార్థి
96.48 4,300 ర్యాంకు బీవీ శశాంక వర్ధన్ రెడ్డి 96.21 మార్కులతో 4,490 ర్యాంకు అలాగే 10,000 లోపు ర్యాంకు విద్యార్థులు 10 మంది ఇంజనీరింగ్ విభాగంలో ఈ 10 మంది విద్యార్థులకు కూడా జేఎన్టీ అనంతపూర్లో ఫ్రీ సీట్ వస్తుంది ఫీజు కూడా ఓన్లీ 10,000 రూపాయలే గవర్నమెంట్ నిర్దేశించిన ఫీజు అందు అక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అంటే ఒక కళాశాల క్రమం తప్పకుండా ప్రతి రిజల్ట్ కూడా గత 3 నెలల నుంచి ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థలో వచ్చినటువంటి రిజల్ట్ను మనం ఒకసారి అవగాహన చేసుకుంటే ఇంటర్ మరియు జూనియర్ అండ్ సీనియర్ ఇంటర్ మార్కులందు కూడా రావుస్ విద్యార్థులే నంద్యాల పట్టణంలో ప్రథమ స్థానంలో నిలిచారు ఇంతటి ఫలితాలు సాధించినటువంటి రావుస్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు మా అధ్యాపకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఉన్నారు ప్రకటించిన ఎంసెట్ ఫలితాలలో అగ్రికల్చర్ విభాగంలో మరియు మెడికల్ మరియు ఇంజనీరింగ్ విభాగంలో అత్యధికంగా నంద్యాలలో 10,000 లోపు దాదాపు 22 మంది విద్యార్థులు సాధించారు 22,000 లోపు సాధన జరిగింది కాబట్టి ఇంతటి విజయాన్ని సాధించడానికి మా విద్యార్థులైతేమి అలాగే అధ్యాపక బృందానికి అలాగే తల్లిదండ్రులకు కంగ్రాట్స్ చెప్తున్నాను నా పేరు శారం లెస్సి నేను రావుస్ కాలేజ్లో చదివాను నాకు ఏపీఎం సెట్ ఫలితాలలో 1634 ర్యాంక్ వచ్చింది మా రావుస్ కాలేజ్లో ఫ్యాకల్టీ చాలా బాగుంది కాబట్టి నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి థ్యాంక్ యూ నాకు ఏపీఎం సెట్లో 3072 ర్యాంక్ వచ్చింది ఈ ర్యాంక్ రావడానికి కారణం మా కాలేజ్లో చెప్పిన క్లాసెస్ కానీ ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ నాకు ఎంసెట్లో 4182 ర్యాంక్ వచ్చింది ఇది మా కాలేజ్లో మంచి ఫ్యాకల్టీ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళ మేనేజ్మెంట్ వల్ల వచ్చింది అండ్ మై పేరెంట్స్ థ్యాంక్ యూ ఏపీఎంసెట్ ర్యాంక్ 4362 ర్యాంక్ వచ్చింది అలాగే నాకు తెలంగాణ ఎంసెట్లో కూడా 3800 ర్యాంక్ వచ్చింది అలాగే జే అడ్వాన్స్లో కూడా 2336 ర్యాంక్ వచ్చింది ఇంత మంచి ర్యాంక్ వచ్చినందుకు నా టీచర్స్కి నా పేరెంట్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే మా యొక్క రావుస్ ప్రిన్సిపల్ అయిన బిఎస్ అప్పారావు గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మై నేమ్ ఈస్ సిఎం రాఘవరక్షిత్ పాస్అవుట్ ఫ్రమ్ రావుస్ జూనియర్ కాలేజ్ దిస్ ఇయర్ ఐ హ్యావ్ సెక్యూర్డ్ 8004 ర్యాంక్ ఇన్ ఏపీఎంసెట్ 2020 ఐఎమ్ సో గ్లాడ్ టు సెక్యూర్ దిస్ ర్యాంక్ ఈ సందర్భంగా గన్నీ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు గన్నీ కరీం మాట్లాడుతూ తమ గన్నీ ట్రస్ట్ ద్వారా పేదవారికి సాయం అందించాలనే మంచి ఉద్దేశంతో నిరుపేద సోదరికి బీర్వా మరియు దివ్య ఖురాన్ ను మౌలానా ఖలీల్ డాక్టర్ రఫీ డాక్టర్ ఆరిఫా బాను చేతుల మీదుగా అందించడం సంతోషంగా ఉందన్నారు అంతేకాకుండా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ నిరుపేద సోదరికి ఆర్థిక సాయంగా 4,000 రూపాయలు అందించడం జరిగిందన్నారు బహుత్ హీ ఖుషీ కా మౌఖా హై ఇస్ ఖుషీ కే మౌఖే పర్ హమారే కరీమ్ భై ఇస్ వక్త్ మే హమకు దావత్ దీ హై కి ఏక్ గరీబ్ కి లడ్కీ కి నికాహ్ మే బీర్వా భీ దియా జా రహా హై ఔర్ ఉస్కీ జరూరతో కో పూరా కర్నే కే లియే బహుత్ సారీ చీజే మే అతా కీ జా రహే హై ఔర్ ఖురాన్ పాక్ భీ దీ గయీ హై వైసే తో అల్లాహ్ కే ఫజల్ వ కరమ్ సే యే గన్నీ టీమ్ తో హర్ హమేషా లోగో కీ మదద్ కర్నే మే గరీబో కీ ఇమ్దాద్ కర్నే మే ఆగే రహతీ హై ఈ రోజునా గన్నీ సేవా ట్రస్ట్ తరఫున ఒక నిరుపేద వధువు సోదరిమణికి నా వంతు మృతాభక్తి సహాయం కింద ఒక బీరువాను అలాగే ఆర్థోపెడిక్ డాక్టర్ రఫీ గారు సైకియాట్రిస్టు డాక్టర్ ఆరిఫా బాను గారి చేతుల మీదుగా ఈ బీరువాను ప్లస్ బస్టాండ్ దగ్గర ఉన్న ఒక నిరుపేద సోదరిమణికి కాస్త మెడికల్ ఖర్చుల కోసం ఒక 4,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు ఇలాగే చేస్తూ ముందుకు సాగుతుందని గన్నీ సేవా ట్రస్ట్ తెలియజేసుకుంటుంది ఫారూక్ నగర్ వాస్తవమైన వారికి మన గన్నీ కరీం మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున ఈ బీరువా అనేది మా చేతుల మీదుగా ఇప్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ప్రతిరోజు ఏదో ఒక సహాయం ఎవరు వచ్చినా కూడా కాదనకుండా తన వంతు సహాయం ఒకవేళ తనతో కాకపోయినా కూడా అరేంజ్ చేసి వేరే వాళ్ళ సహాయమైనా తీసుకుని చేసే సత్తా మన గన్నీ మర్చెంట్స్ అసోసియేషన్
గన్నీ కరీం గారు గురించి చాలా విన్నాము. ప్రతిరోజు ఆయన ఏదో ఒకటి సహాయం చేస్తూ ఉన్నారు పేదవాళ్ళకంటా. చాలా ఉపయోగకరమైన పనులు చాలా చేశారు. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, అంటే నా చేతుల మీదుగా పేదవారికి ఇలా సహాయం అందించినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. స్పందన అందుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం. శైలజ సొసైటీ సర్వీసెస్ మరియు మెప్మా ఆధ్వర్యంలో ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం. ఎంసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన ఎస్డిఆర్ ఆకాంక్ష కళాశాల విద్యార్థులు. నాటు సారాయి తయారీదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిఐ లలితాదేవి. ఏపీ ఎంసెట్ ఫలితాల్లో న్యూక్లియస్ విద్యార్థుల సంచలన ఫలితాలు. దళిత అడ్వకేట్ హత్య సంఘటనను తీవ్రంగా ఖండించిన ఆంధ్రప్రదేశ్ దళిత గిరిజన సమైక్య సంఘం నాయకులు. ఏపీ ఎంసెట్ లో ఉత్తమ ర్యాంకులు సాధించిన రావుస్ కళాశాల విద్యార్థులు. గన్నీ సేవా ట్రస్ట్ తరపున నిరుపేద సోదరికి బీరువా సాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.